Hi friends, welcome to AQ. Ask your question, episode number 2. ఈ వీడియోలో మీరు అడిగిన ఆశ్చర్యకరమైన ప్రశ్నలకు అద్భుతమైన సమాధానాలు చెప్తాను. ఏ సుత్తి లేకుండా లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రేవంత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. వాట్ ఈజ్ లైట్ ఇయర్? లైట్ ఇయర్ అంటే ఏమిటి? లైట్ ఇయర్ అంటే మనం ఎలాగైతే డిస్టెన్స్ని కనుక్కోవడానికి సెంటీమీటర్, మిల్లీమీటర్, కిలోమీటర్స్ని వాడతామో, అలాగే స్పేస్లో ఫార్ డిస్టెన్సెస్ని కనుక్కోవడానికి లైట్ ఇయర్ని వాడతారు. లైట్ స్పీడ్ 300,000 km/s, అంటే లైట్ 1 సెకండ్కి 300,000 km ట్రావెల్ చేస్తుంది. అలాగే లైట్ 1 ఇయర్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దాన్నే 1 లైట్ ఇయర్ అని అంటారు. దాదాపుగా లైట్ సంవత్సరానికి 946,000 కోట్ల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. మనందరం శాటిలైట్ నెట్వర్క్ని వాడుతున్నాం. ఒకవేళ శాటిలైట్ పనిచేయకపోతే పరిస్థితి ఏంటి? అంతరిక్షంలోకి పంపించిన శాటిలైట్ అనేది కొన్ని రేర్ కండిషన్స్లోనే డ్యామేజ్ అవుతుంది. ఈ అనంత విశ్వంలో ప్రతిదానికి ఎండ్ ఉంది. అలాగే ఈ శాటిలైట్కి కూడా ఒక ఎండ్ ఉంది. ఈ శాటిలైట్లో ఎప్పుడైతే ఫ్యూయల్ పూర్తిగా అయిపోతుందో అప్పుడు ఈ శాటిలైట్ పనిచేయడం ఆగిపోతుంది. అంతరిక్షంలో ఉండే ఈ శాటిలైట్స్ సోలార్ ప్యానల్స్ ద్వారా సన్ నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటాయి. ఫ్యూయల్ అయిపోయిన శాటిలైట్స్ స్పేస్లోనే పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటాయి. వీటిని స్పేస్ జంక్ అని కూడా అంటారు. ఫ్యూయల్ అవ్వకుండా శాటిలైట్ పనిచేయకపోవడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఒకవేళ స్పేస్లో ఉన్న పాడైపోయిన శాటిలైట్ ఈ వర్కింగ్ శాటిలైట్ని ఢీకొంటే అప్పుడు ఈ వర్కింగ్ శాటిలైట్ డ్యామేజ్ అవ్వచ్చు. ఒకవేళ స్పేస్లో ఆస్ట్రాయిడ్ ఏదైనా ఈ శాటిలైట్ని ఢీకొన్నా ఇది డ్యామేజ్ అవ్వచ్చు. కంటిన్యూస్గా శాటిలైట్స్ నుండి స్పేస్ సెంటర్స్కి సిగ్నల్స్ అందుతూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా పాడైపోయిన శాటిలైట్ కానీ ఒక ఆస్ట్రాయిడ్ కానీ ఈ వర్కింగ్ శాటిలైట్ దగ్గరికి వచ్చినప్పుడు స్పేస్ సెంటర్లో నుంచి ఈ శాటిలైట్ని కంట్రోల్ చేస్తారు. శాటిలైట్స్లో అమర్చబడిన థ్రస్టర్స్ ద్వారా ఈ శాటిలైట్ యొక్క మూమెంట్ని, స్పీడ్ని స్పేస్ సెంటర్ నుండే కంట్రోల్ చేస్తారు. దీని ద్వారా శాటిలైట్కి ఏదైనా ప్రమాదం ఉంటే ముందుగానే తెలుసుకొని స్పేస్ సెంటర్ నుండి కంట్రోల్ చేస్తారు. మ్యాక్సిమం శాటిలైట్స్కి, శాటిలైట్స్ నుండి వచ్చే సిగ్నల్స్కి ఏ ప్రమాదము ఉండదు. మూన్ వల్ల మనకి యూజ్ ఏంటి? మూన్ లేకపోతే ఏమవుతుంది? మూన్ అనేది ఒక మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. దాదాపుగా 4.5 బిలియన్ సంవత్సరాలకు ముందు ఒక చిన్న ప్లానెట్ ఎర్త్ని ఢీకొంది. అప్పటికి భూమిపై ఏ జీవి పుట్టలేదు. ఇలా భూమిని ఢీకొట్టిన తర్వాత భూమిలోని ఒక చిన్న భాగం బయటికి వచ్చింది. ఆ చిన్న భాగం భూమి చుట్టూ కాన్స్టెంట్గా తిరుగుతుంది. ఆ చిన్న భాగమే మూన్. కేవలం చంద్రుడి గ్రావిటీ వల్లే మన భూమిపై అలలు ఫామ్ అవుతున్నాయి. ఒకవేళ చంద్రుడు లేకపోతే ఈ అలలు ఫామ్ అవ్వవు. అలలు అనేవి భూమి స్పీడ్ని కంట్రోల్ చేస్తాయి. ఒకవేళ అలలు లేకపోతే భూమి ఫాస్ట్గా తిరగడం మొదలు పెడుతుంది. ఇప్పుడు మనకి రోజుకి 24 గంటలు ఉంటున్నాయి. ఒకవేళ చంద్రుడు లేకపోతే మనకి రోజుకి 6 నుండి 7 గంటలు మాత్రమే ఉంటాయి. ఆ లెక్కను వేసుకుంటే సంవత్సరానికి 1234 రోజులు ఉంటాయి. ఒకవేళ చంద్రుడు లేకపోతే భూమి ఫాస్ట్గా తిరగడంతో కొన్ని గంటల్లోనే సీజన్స్ మారుతూ ఉంటాయి. అలాగే గంటకి 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీచి తుఫాన్లు ఏర్పడతాయి. ఇప్పుడున్న ఎర్త్ యాక్సిస్ పాయింట్ చేంజ్ అయిపోతుంది. ఆఖరికి భూమిపై ఒక జీవి కూడా మిగలదు. సిగ్నల్ జామర్స్ ఎలా పనిచేస్తాయి? సిగ్నల్ జామర్స్ గురించి మాట్లాడుకునే ముందు మీకు ఫ్రీక్వెన్సీస్ గురించి తెలియాలి. మనం వాడే ఫోన్స్కి, వైఫైస్కి, రేడియో ఛానల్స్కి, ఎక్సెట్రా వైర్లెస్ కనెక్షన్స్ అన్నిటికి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. మనం వాడే మొబైల్ ఫోన్స్కి దాదాపుగా 900 నుండి 1900 MHz ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మరియు వైఫైస్కి 2.4 GHz నుండి 5 GHz వరకు ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఒకరు మనకి కాల్ చేసినప్పుడు ఆ కాల్ మనకి రావాలన్నా, ఒకరు మనకి మెసేజ్ చేసినప్పుడు ఆ మెసేజ్ మనకి రావాలన్నా మనకి సిగ్నల్స్ రావాలి. ఈ సిగ్నల్స్ అనేవి ఫోన్స్కి, వైఫైస్కి, శాటిలైట్స్ ద్వారా వస్తాయి. ఈ సిగ్నల్ జామర్స్కి కెపాసిటీ ఉంటుంది. ఒకవేళ ఒక సిగ్నల్ జామర్ కెపాసిటీ 900 Hz నుండి 1900 GHz వరకు ఉంటే, ఆ జామర్ 900 Hz నుండి 1900 GHz ఫ్రీక్వెన్సీస్తో ఉన్న డివైజెస్ అన్నిటిని బ్లాక్ చేస్తుంది. జామర్ సిగ్నల్స్ని ఎలా బ్లాక్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మొబైల్ ఫోన్కి సిగ్నల్స్ అనేవి ఒక శాటిలైట్ నుండి వస్తాయి. ఈ జామర్ అనేది శాటిలైట్స్ నుండి వచ్చే సిగ్నల్స్కి సమానమైన ఫ్రీక్వెన్సీతో ఫోన్కి సిగ్నల్స్ని పంపుతుంది.
కాకపోతే ఈ జామర్స్ నుండి వచ్చే సిగ్నల్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ రెండు సిగ్నల్స్ ఫోన్లోకి ఒకేసారి ఎంటర్ అయినప్పుడు వీక్ సిగ్నల్ బ్రేక్ అయిపోతుంది. జామర్ సిగ్నల్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల శాటిలైట్ నుండి వచ్చే సిగ్నల్స్ బ్రేక్ అయిపోయి మన సిగ్నల్ జామ్ అయిపోతుంది. ఈ విధంగా జామర్స్ అనేవి వర్క్ అవుతాయి. మన భూమి ఎంతమందిని మోయగలదు, మన భూమి ఎంతవరకైనా మోయగలదు, కానీ మన భూమిపై జనాభా పెరిగే కొద్దీ ఆహారం మరియు వేసుకోవడానికి బట్టలకి కొరత వస్తుంది. ప్రస్తుతం మన భూమిపై 750 కోట్ల జనాభా ఉన్నారు. కొన్ని రీసెర్చ్ల ప్రకారం శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే మన భూమిపై దాదాపుగా 900 కోట్ల నుండి 1000 కోట్ల వరకు జనాభా నివసించవచ్చు. ఇంతమందికి భోజనం, షెల్టర్ ప్రొవైడ్ చేయగలిగితే నివసించవచ్చు, లేదంటే ప్రజల్లో ప్రజలకే ఫుడ్ కోసం, వాటర్ కోసం, షెల్టర్ కోసం గొడవలు అవుతాయి, యుద్ధాలు కూడా జరుగుతాయి. రోజురోజుకి జనాభా పెరుగుతున్నారు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే చాలా కష్టం. ఓటీపీ ఎలా పనిచేస్తుంది? హ్యాకింగ్ నుండి దూరంగా ఉండడానికి ఓటీపీని తయారు చేశారు. ఒకవేళ ఏదైనా హ్యాకర్ మన మెయిల్ ఐడిని, పాస్వర్డ్ని హ్యాక్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ ఓటీపీ మనకి బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా మన మెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ తెలుసుకొని లాగిన్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఒక ఓటీపీని ఎంటర్ చేయమంటుంది. ఈ ఓటీపీ అనేది మనం రిజిస్టర్ చేసుకున్న నెంబర్స్కి కానీ మెయిల్కి కానీ వస్తుంది. మన నెంబర్కి వచ్చిన ఓటీపీని అక్కడ అడిగిన బాక్సెస్లో ఫిల్ చేస్తే మన మెయిల్లోకి లాగిన్ అవ్వచ్చు. ఈ ఓటీపీ ప్రాసెస్ అనేది ఎవరికి తెలియకుండా సిస్టంలో జరుగుతుంది. ఎప్పుడైతే మనం మెయిల్లో లాగిన్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఓటీపీ అనేది కంపెనీ వాళ్ళ మెషిన్స్లో మ్యాక్స్ ఆల్గరిథం ప్రకారంగా జనరేట్ అవుతుంది. ఇలా జనరేట్ చేసిన ఓటీపీని రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్స్కి కానీ మెయిల్ ఐడికి కానీ పంపిస్తుంది. మనం ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఆ ఓటీపీని కంప్యూటర్ స్కాన్ చేస్తుంది. మనం కరెక్ట్గా ఎంటర్ చేస్తే మనం లాగిన్ అవుతాం. ఈ విధంగా ఓటీపీ పనిచేస్తుంది. ఇప్పటి వరకు భూమి లోపలికి ఎవరూ వెళ్ళలేదు. మరి సైంటిస్టులు భూమిలోని భాగాలను ఎలా కనుగొన్నారు? భూమి మొత్తం 3 భాగాలుగా విభజించబడింది. అదే క్రస్ట్, మ్యాంటిల్, కోర్. క్రస్ట్ అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న ల్యాండ్. ఈ క్రస్ట్ కింద మ్యాంటిల్ ఉంటుంది, మ్యాంటిల్ కింద కోర్ ఉంటుంది. ఈ కోర్ మళ్ళీ 2 భాగాలుగా విభజించబడింది. అది ఔటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్. వీటిని సైంటిస్టులు ఎలా కనుగొన్నారంటే సైంటిస్టులు భూమిలోకి సెస్మిక్ వేవ్స్ని పంపించారు. ఈ సెస్మిక్ వేవ్స్ని భూమిలోకి పంపించినప్పుడు వాటి టైమింగ్ని బట్టి మరియు స్ట్రెంత్ బట్టి వీటిని కనుగొన్నారు. మరియు అగ్నిపర్వతాలు పేలినప్పుడు భూమిలోని రాళ్ళు బయటికి వస్తాయి. ఈ రాళ్ళ మీద రీసెర్చ్ చేసినప్పుడు వీటిని కనుగొన్నారు. స్మోక్ అనేది పైకి వెళ్తుంది. గ్రావిటీ స్మోక్ పై ప్రభావం చూపిస్తుందా లేదా? ఈ విషయం చెప్పే ముందు ఒక చిన్న విషయం. మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం, డెన్సర్ బాడీస్ ఎప్పుడు కిందుంటాయి, లెస్ డెన్సర్ బాడీస్ ఎప్పుడు పైకి వెళ్తాయి. మన ఎర్త్ మొత్తం అట్మాస్ఫియర్ కవర్ అయ్యింది. కేవలం గ్రావిటీ వల్లే ఈ అట్మాస్ఫియర్ అనేది ఇంకా ఎర్త్ చుట్టూ ఉంది. మనం రిలీజ్ చేసే స్మోక్ డెన్సిటీ అట్మాస్ఫియర్ డెన్సిటీ కంటే చాలా తక్కువ. అందుకే మనం రిలీజ్ చేసిన స్మోక్ ఎప్పుడు పైకి వెళ్తుంది. స్పేస్లో ఆక్సిజన్ ఉండదు, అయినా సూర్యుడు స్పేస్లో ఎలా మండుతాడు? సూర్యుడు అనేవాడు అస్సలు మండడు. సూర్యుడు జస్ట్ రేడియేషన్ని మరియు లైట్ని ఎమిట్ చేస్తాడు. సన్లో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. సన్లో 91% హైడ్రోజన్ ఉంటుంది మరియు 8.9% హీలియం ఉంటుంది మరియు 0.1% వేరువేరు ఎలిమెంట్స్ ఉంటాయి. సన్ గ్రావిటీ వల్ల 4 హైడ్రోజన్ ఎలిమెంట్స్ కలిసి న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి ఒక హీలియం ఎలిమెంట్ తయారవుతుంది. ఇలా జరిగిన తర్వాత 4 హైడ్రోజన్ ఎలిమెంట్స్ వెయిట్ మరియు 1 హీలియం ఎలిమెంట్ వెయిట్ ఒకటై ఉండాలి. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. 4 హైడ్రోజన్ ఎలిమెంట్సే వెయిట్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడో కొంచెం మాస్ మిస్ అవుతుంది. ఈ మాసే ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దాదాపుగా సెకండ్కి 70 కోట్ల టన్నుల హైడ్రోజన్ ఎలిమెంట్స్ 69.5 కోట్ల టన్నుల హీలియంగా మారుతుంది. మిగతా 50 లక్షల టన్నుల మాస్ ఎనర్జీగా మారుతుంది. ఈ ఎనర్జీ అనేది లైట్ రూపంలో కానీ రేడియేషన్ల రూపంలో కానీ సన్ నుండి బయటికి ఎమిట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు ఎంతో కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి
పక్కనే ఉన్న బెల్ బటన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. మరింతమందికి ఈ వీడియో షేర్ చేయండి.